నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో కొత్తగా 1724 మందికి కోవిడ్ నిర్ధారణ. 10 మంది మృతి, 97000 దాటిన బాధితులు. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు. ఒకే రోజు 69652 మందికి వైరస్, 977 మంది మృతి. అపెక్స్ కౌన్సిల్లో వ్యూహంపై సీఎం సమీక్ష. కేంద్రం ఏపీ అభ్యంతరాలు అర్థంపర్థం లేనివని ఆరోపణ. భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి. కృష్ణా గోదావరికి పోటెత్తిన ప్రవాహం. వర్షాలకు ఓరుగల్లులో దెబ్బతిన్న రోడ్లు. నష్టంపై అధికారుల ప్రాథమిక అంచనా పూర్తి.